భూమేష్ నాని ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. కొడుగులగల్ల కోమలంగని మిడిలగల్ల బావుకుని ఆవుదం నాదన్నప్పుడు సమర కొడతండు మహారాజు, కాంతిన సీర మహారాజు. మరి పొద్దుడు దాసల్లో మాపేడు దాసల్లో పెట్టి మన సమీకాల కింద పెట్టకుండా రవణమ్మ చదువుకుంటాడు. మా నాటి కాలంలో పుణ్యాన గడియలు, ఈ నాటి కాలంలో పాపాన నెలలన్నారు. నిన్న మొన్న మాతోనే పనిచేసింది కదా దాసి అంటా అంది. నిన్న మొన్న మాతోనే నువ్వు మా క్లాస్ మేట్ నీ క్లాస్ మేట్ కదా. ఈ కాడికి వెళ్ళి నేను రాజుకు బాధ్యత కాబట్టి దొరుకుతాను ఆయన. లేకపోతే నువ్వు ఇట్లా రవిని రవి మాట్లాడే అనుకో ఎందుకంటే వరకు లేట్ అయింది. ఒక్క మాట అయ్యో ఇట్లుంటే కట్టినా అనిపిస్తుందమ్మా. నాకే వెనక అంటే నాకు తెలుసమ్మా, నాకు ఇవ్వాలి గుట్లేదా పోరాడు అల్లే అనుకుంటున్నా. నేను అన్నా నా పత్తి 20 పది మందిని కన్నా పత్తి 20 పక్కింటే పారవతే వస్తారా పాడుకో ఏం చెప్తావే కక్కి తింటే 6 రోజులు రాక ఆగలి ఆ
అంతేనా మనం కావాసన అనుకున్నాం కానీ ఆ వాసన కాదు చెల్లె ఏ వాసన ఓరడు పాడు పుట్టుడు మగ పోరడే పుట్టిండు గాని ఓరనికి ఓ కాలు లేదు ఓ రెక్క లేదు ఓ కన్ను లేదు ఓ మూలు లేదు ఓ ముక్కు లేదు ఆ పోరనికి మూడిట్లు ఒకటే ఉన్నది గానీ అర్థమైతలేదా బోరడు కడుకున్నప్పుడు బుక్క తక్కువ తింటే ఇంకా కత్తుందని మూడు సార్లు పెడుకున్నాను మూడు సార్లు కాని చెల్లె వీడు అందంగా కొడితే వీనికి తారం వేయాలి వీడు అందానికి తారం అవసరం కుడిగోలే ఉన్నది ఆ కుడిగోల ముంచి ఆ రవునికి ఇవ్వ అయ్యయ్యో నే దేవుడా ఇంకెత్తా
పితాజా పితాజా పితాజీ ఇది ఇగోండి ఇగోండి తీసుకోండి అగో 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 ఏంటయ్యా ఓరడే ఏనే బోరడు గిట్టునాడు ఏంటయ్యా పోరణకో కాల్ లేదో రెక్కలేదు ఏం చేయవనమంటే ఏం చేయవనమంటే ఏం చేయాలి ఆ ఓకే తిరుగా పాపం గట్ట ఉట్టిడి బాబా కాల్ లేదో రెక్కలేదో కన్నడే పో ముక్కు లేదో పోరణకి ఆ ఏందే గిట్ట ఉట్టిడి పోరడు ఎందుకు బాధ పడతానవయ్యా కాకి పిల్ల కాకే ముద్దు పిట్ట పిల్ల పిట్టకే ముద్దు ఆ వాడు కాకిల్ల కాకి లేకున్నాడా పిచ్చ ఆ ఓ పిల్ల పిట్ట లేకున్నాడా ఆ నువ్వు బాధ పడతానవయ్యా చిన్ననాడు చిన్న ఆ పెద్దనాడు పెద్ద ఆ మన కొడుకు నీ వయసత్తడి వంక తీర్తది ఆ నీ వంక ఉండది వయసత్త అంటే కరిమేర జిల్లకి కలెక్టర్ అయితడు వేరే దగ్గర వరంగల్ అయింది ఇప్పుడు కర్నాల్ అయితాడు ఏ పెద్ద తిరిగి వస్తుంది మనసులో ఏమనుకున్నాడు ఏటి వాడినా గుడ్డి వాడినాడు అవన మా కొడుకుని అయితే కన్నది కన్నా మరి నీ కఠిన పద్ధతి నెగ్గిన కన్న పేరు అయితే దగ్గర వచ్చింది గొడ్డు పేరు దూరమైంది ఇలా ఈ రవణమ్మ ఈ కొడుకుని వినపోతే నా భార్య తోటి కఠిన పద్ధతి ఓడిపోయినా మనకున్నాడు మనసులో అంటే అంటే కొడుకు పుట్టి రోజులు కడతాను ఐదు రోజులు నాడు అంటే ఇల్లాట పోతాలో తొమ్మిది రోజులు నాడు ఇంట్లో గంట వస్తాను పదకొండో రోజున పులివాయల కొమ్మల్లో చిపురుడు మహిళల వాపిన్లు పదకొండు పది ఇరవై ఒక్క రోజునాడు నా కొడుకు రారా రారంటే రారే పొద్దులు కూడ కూడంటే పొరడే పొద్దులు భూమి గజంలో లంగైనా దొంగైనా ఒక పేరే ఉండాలి ఏకలేక పద్నాలుగు ఏళ్ళ గీళ్ళ నేను ఒకగానో ఒక కొడుకు పుట్టిన నాకు అరే నా కొడుకు పేరు మీద ఘనంగా పొడి చేస్తాను ఆ ఇంట్లో వరకు ఏ పండగ చేయలే మరి ఇప్పటికప్పుడే కన్నా రే రాజుల ఇళ్ళ పండుగ అయితే రాజ్యం ఆశపడతాడ అన్నదమ్ములు ఏరు పడితే ఆడబిడ్డ ఆశపడతాడ పండగ అంటే కలిగిన నుంచి కాడ పండగ అయితే గిరిజన ప్రజలకు ఇక్కడ అన్నం దొరుకుతాన్ని ఆశ ఉంటది అదే అన్నదమ్ములు ఏరు పడితే ఏ అన్న ఏ మిడతలు ఏ తమ్ముడు ఏ మిడతలు ఏ ఆడబిడ్డ కానీ ఆశ ఉంటది ఇవాళ చూడు నా కొడుకు పురుడు కొరకు నా ఊళ్ళో ఉన్న ప్రజలు కురుమా గొల్ల మాదిగ మాల సాగర సాలే కుమ్మరి కమ్మరి పద్మశాలి వాళ్ళు కాపుకరణ వందలాది మంది ఒక్కడ ఇంటి కాడ పొయ్యలు ఏదని ఊరంతా సాడింపిస్తాడు పలసలు కొట్టి పందిరలు ఎత్తాడు నిమ్మలు కొట్టి నీడలు ఆకాశం అంతా రువులేసి భూదేమంతా గద్దెలేస్తూ ఉన్నాడు బంగారు పూల తోట తెప్పిస్తాను బంగారు పూల తోటలో అంశాలు కూర్చున్నట్టు పావురాలు వేసినట్టు రామ చిలికలు వాళ్ళినట్టు రవలాంటి చింకులు రాలినట్టు అన్ని రకాలుగా తయారు చేసిన రాజేమనుకున్నాడే నా కొడుకు పేరు నా నోట పేరు పెట్టుకున్న ముక్తి బలం తక్కువ అని మాట మీద బ్రాహ్మణ పేరు పంపింది వచ్చిన బ్రాహ్మణ కూర్చుండే కురసీలు ఊరగా మీది వేస్తాను వచ్చిన బ్రాహ్మణ పాలల్లా పంచమో పాలల్లా కడిగి నీళ్ళ పంచమో నీళ్ళ కడిగింది మరి ఇప్పటికప్పటికన్నా రవ అడవిలో కొడితే అమాసం ముందు కొట్టాలి మగ పిల్లగాడు కొడితే పుణ్యమ గడియల్లో కొట్టాలి అయ్యా ఈ కొడుకు పుణ్యం గడియాలనే పుచ్చిండు కానీ ఈ కొడుకు పేరు ఉన్నడా కొడుకు అంటే ఉన్నాడు అంతే రేపు రేపటికల్లా మరి నువ్వు కుక్కుల పడ్డనాడు నువ్వు ఏలుకున్న కచ్చేరి కొడుకు కాదు నువ్వు చచ్చిన్నాడు కుండ పట్టి ముందు నడిచే కొడుకు కాదు భార్య భర్తకు సాధారకుండా మంచిగా పడ్డప్పుడు ఇక్కడ అన్నమికే కొడుకు కాదు వీడు పేరుకే కొడుకు ఉన్నాడా అంటున్నాడు అంతే కొడుకు పేరు పెడదామని అనుకున్నాడు ఇరవై ఒక్క రోజు నాడు ఘనంగా పొడి చేసి మరి
అప్పుడు సంబరపడతాను. వందల మంది వస్తారు పోతారు, వందల మందిని కళ్ళ చూసినప్పుడు మరి కాంచన శీల మహారాజుకు తన పెద్ద భార్య కాంచన మహారాజు గచ్చినవా. కాంచన మాలదేవి ఒరే దేవుడా నీ గుల్లె మన్ను ఉయ్యరా, ఇవాళ ఎట్టి వన్ను గుడ్డి వన్ను రవణమ్మ గర్భాన మరి కొడుకు సంతానం ఓడిగట్టినవరా, ఈ ఎడ్డి కొడుకును ఈ గుడ్డి కొడుకును.